కుయ్ కుయ్ గుబా గుయ్ అంటే నగరంలో అనధికారికంగా సైరన్లు మారుమోగుతున్న ఈ పోలీస్ శాఖ అంబులెన్సులు అగ్నిమాపక వాహనాలకు మాత్రమే ఉండాలి. ధ్వని కాలుష్య నివారణ చర్చల్లో భాగంగా నేతల వాహనాలకు సైరన్లు పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ నేతలు తమ వాహనాలకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం అండి, ఎందుకంటే ప్రతి హైదరాబాద్లో చాలా రకాలుగా హాస్పిటల్ ఉన్నాయి, తర్వాత విఐపీల వాహనాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఇవి పదే పదే ఏమైపోతున్నదంటే ప్రభుత్వం ఒకసారి పట్టించుకొని తిరిగి ఈ సైరన్ మోగకుండా ఒక్కొక్కసారి ట్రాఫిక్ వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్తో పహాన ప్రకారము వాటిలను తీయడం జరిగింది. తిరిగి మళ్ళీ కొన్ని రోజులు కాగానే వీళ్ళు కామ్గా ఉంటున్నారు, మనం పెట్టుకుంటే ఎవడు చూస్తుండనే క్రమంలో విఐపీల పిల్లలు, విఐపీలు, తర్వాత రౌడీ షీటర్లు, తర్వాత ఈ బ్లాక్ ఫిలిమ్స్ ఒకటి, ఈ సైరన్లు ఒకటి, తర్వాత వీటన్నిటికీ చాలా రకాలుగా స్టూడెంట్స్కు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పదే పదే సిగ్నళ్ళ దగ్గర రద్దీ ఉన్న జాగాలలో ఈ సైరన్ మోగుతూ ఉంటే సైడు ఇస్తారని క్రమంలో ఆలోచన చేసి ఈ సైరన్లు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ విభాగం పట్టించుకొని ఈ బ్లాక్ ఫిలింలు ఉండడానికి లేదు. తర్వాత ఈ రోజులల్లా ట్యాక్స్ ప్లేట్లు మాత్రమే గవర్నమెంట్ వెహికల్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉండాలా? ఇది నాన్ ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ లేని వాహనాలకు ఈ రేడియంతో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, తర్వాత ప్రభుత్వ వాహనము, తర్వాత డిపార్ట్మెంట్ పేరు, తర్వాత ప్రెస్, తర్వాత అడ్వకేటు, ఇలాంటివి ఉంచడానికి వీల్లేదు. ఏదైతే డిజిగ్నేషన్ ప్రకారము మీరు ప్రెస్ ఉంటే ప్రెస్ పెట్టుకోండి, సైరన్ ఉంటే సైరన్ కరెక్ట్గా పెట్టండి, ఒక అంబులెన్స్ అయినా పర్వాలేదు, ఒక హైయర్ ఆఫీసర్ అయినా పర్లేదు, ఒక కమిషనర్ అయినా పర్లేదు, మీ గవర్నమెంటు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాత్రమే ఉండాలి. ఇది ఒరిజినల్గా ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి రైట్ లేదు. కాబట్టి ప్రభుత్వానికి అతి తొందరలో ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఈ ట్రాఫిక్ విభాగం అందరిలో ఈ సైరన్లు లేకుండా, బ్లాక్ ఫిల్మ్లు లేకుండా, వెహికల్స్ మీద ఏ మోనోగ్రామ్ లేకుండా క్లారిటీగా ఉండాలి. ఇది ఓన్లీ ఒక ట్యాక్సీ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే కమర్షియల్, దానికి ఒక ఎంగేజ్మెంట్ ఎంగేజ్ ఉంటుంది. ఆ ఎంగేజ్ ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వము దానికి ఎవ్రీ మంత్ బిల్లు ఖచ్చితంగా ఓనర్కు రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి ఉంటే ఆ కంపెనీ పేరు మీద వెహికల్ ఎంగేజ్ చేయవలసి వస్తుంది, దానికి ఒక అగ్రిమెంట్ ఉంది, దానికి ఒక బైలాస్ ఉంటుంది. రాష్ట్ర స్థాయి ప్రకారము ఒక ఇన్స్ట్రక్షన్ను ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అనధికారికంగా సైరన్లు మారుమోగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ సైరన్లు తీయించడానికి ట్రాఫిక్ విభాగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి.